ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడొద్దు 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 అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది ఎందుకంటే చాలామంది నేను లైవ్లు పెట్టేటప్పుడు అన్న మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడాలి డెఫినెట్గా అక్కడ జరుగుతున్న అన్యాయం పైన కూడా మాట్లాడాలి అని చాలామంది రిక్వెస్ట్ చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఈ లైవ్ ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అక్కడ జరుగుతున్న ప్రభుత్వం తీరు పట్ల కావచ్చు కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించింది ఎస్పెషల్లీ ఇవాళ మాట్లాడదాం మీరేమైనా క్వశ్చన్లు వేయాలనుకుంటే కూడా ఇవ్వండి ఇవాళ మాట్లాడుకుందాం రాజకీయాలు ఏమైనా మీ అబ్బా సొత్తా రాజకీయాలు ఏమైనా మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టుబుట్టినయా లేకపోతే ఏమైనా ఫ్యూడలిజమా లేకపోతే మీరు చెప్పినట్టు మేమందరం నీ నీ బాంచన్ దొర అయ్యా మీరు చెప్పిందే శాసనం అని చెప్పడానిక అరే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వస్తుంది నేను ఎందుకు మాట్లాడద్దానుకున్నానంటే ప్రశ్నించే గొంతుకలు ఆంధ్రప్రదేశ్లో లేవాలి నేను చెప్తాను కదా ఎప్పటికీ ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం రాజ్యం ఏలుతుంది ఆ బానిసత్వం అక్కడ రాజ్యం ఆ బాణిసత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేది అది మీరే కావాలి ఈ సోది అంత నేనెందుకు చెప్తున్నానంటే మిత్రులారా ఎలక్షన్ అని చెప్పిండ్రు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి తెలంగాణలో దుబ్బాక ఎలక్షన్ జరిగినాయి అదే కోవిడ్ ఉన్నప్పుడు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి అదేవిధంగా నార్త్ స్టేట్లలో కూడా చాలా ఎలక్షన్ జరిగినాయి ఈస్ట్ స్టేట్లో కూడా చాలా ఎలక్షన్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే వచ్చే ప్రాబ్లం ఏంటండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగం చేసుకోవాలి ఏమి ఇప్పుడు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వ్యాక్సినేషన్ ఇవ్వటం లేదా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం లేదా యావత్ భారతదేశం తీసుకువచ్చిన కోవాగ్జిన్కి సంబంధించిన మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం పొగుడుతూ ఉన్నాయి ఇప్పుడు అసలైన మ్యాటర్కి వస్తాను ఒక మంత్రి అంటారు విగ్రహాలే కదా చేతులే కదా తెంపేస్తే ఏముంటాయి మళ్ళీ అతక పెట్టుకోవచ్చు అంటారు అదే మంత్రి అంటారు రథాన్ని కాలబెడితే కదా మళ్ళీ ఇరవై రెండు లక్షలు ఇస్తాము సారీ క్షమించాలి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేస్తాము మళ్ళీ కొత్తది తీసుకోవచ్చు అంటారు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే పేకాట పైన దాడులు జరిగితే ఒక ఎస్ఐ అడిగితే ఎస్ఐ విచక్షణ రహితంగా తనను బెదిరించినందుకు తనను తాను ఆత్మహత్య చేసుకునేటట్లు చేసినని వా గొప్ప ప్రభుత్వం ఇవాళ మాట్లాడతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి గొప్ప ప్రభుత్వం ఇంకా మద్యం ధరల గురించి మద్యము ఇవాళ తగ్గిస్తానని చెప్పినందుకు ఒక వ్యక్తి తను మాట్లాడితే ఫస్ట్ ఆత్మహత్య తనదే అయింది ఇదంతా ఒక ఫైవ్ సిక్స్ మంత్ బ్యాక్ జరిగింది అనుకుంటా మద్యమ్ముక్ ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ దీని గురించి అని చెప్తే విచక్షణ రహితంగా తనని కూడా భయపెట్టి చంపేసిండ్రు గారా ప్రజాస్వామ్యం డెబ్బై మూడేళ్ల ప్రజాస్వామ్యం భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రాజ్గురు లాల్ బాల్ పాల్ లాలా లజపతి రాయి బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ ఇరవై మూడేళ్ళకే స్వతంత్రం గురించి చనిపోయిన భగత్ సింగ్ లాంటి దేశం ఇది బా ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతున్నారా ఏం మొన్నటికి మొన్న రోడ్ల గురించి రోడ్లపైన నీళ్లు పోతున్నాయి దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది అని ఒక్క క్వశ్చన్ వేసిన నాయుడు గారిని చంపేశారు గారా అమ్మా చాలా మంది అడిగిన్నాను అన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడండి మంత్రులపైన మాట్లాడండి మేం మాట్లాడాను బ్రదర్ నా గొంతు ప్రజల గొంతు డెఫినెట్గా చెప్తున్నాం మీరు కావాలి ఇవాళ ప్రశ్నించే తత్వం మీరు కావాలి చెప్తున్నాం కదా వీచే గాలిని ప్రకాశించే సూర్యుని అర్రచేతిని పెట్టేవాడని ఆపుతాడా అది మీలోకి వెళ్ళి రావాలి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మీరు కదా మీ దాంట్లోకి వెళ్ళి కదా స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కదా హైకోర్టుకి వెళ్ళిండ్రు ఏం ఎన్నికల కమిషన్ అది ఒక స్వతంత్ర ప్రతిపతికి సంబంధించింది కదా ఎన్నికల కమిషన్ని కూడా మీరు ఇవాళ దాన్ని నిర్వీర్యం చేస్తానంటే ఎట్లా హైకోర్టుకి వెళ్ళిండ్రు చెల్లదని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు చెల్లదని చెప్పిండ్రు ఈ టైం మీది ఇవాళ మీరు గెలవాలి ఇవాళ ప్రజలు గెలవాలి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను మీరు ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి గుద్దుడు గుద్దుతే జనసేన ఏంది జనసేన యొక్క పవర్ ఏందో ఇవాళ మీరు చూపించాల్సిన అవసరం ఇవాళ మీకుంది ఎస్ రాకేష్ రెడ్డి గారు మింగలేక మంగళవారం అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మాట ప్రభుత్వం తీరు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇబ్బంది అవుతుంది వాస్తవం ప్రజలారా మీకు సంబంధించింది ఇవాళ అందరికీ లైవ్ చూస్తున్న అందరికీ షేర్ చేస్తున్న అందరికీ నమస్కారాలు ఇది మీ గెలుపు ఇవాళ ప్రజల గెలుపు ఓట్లు వేస్తారా సరైన నాయకుని ఎన్నుకుంటారా లేకపోతే చంపి చంపివేస్తారా అనేది అది మీ చేతులలో ఉంది మీ ఇష్టం ఉన్నది చేయండి ప్రజాస్వామ్యం గెలవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్